నమస్కారం, టిఎస్ 24 బులెటిన్ కు స్వాగతం. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కన్వీనర్ కెఆర్ మురహరి రెడ్డి మరియు మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి రాజేశ్వరి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 111వ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కన్వీనర్ కెఆర్ మురహరి రెడ్డి మరియు మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి రాజేశ్వరి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 111వ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ, భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన 23వ ఏటనే ఉరికంబాన్ని ఎక్కాడని, ఈయన త్యాగాన్ని ప్రస్తుత యువత స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు టి నరసింహులు, సంజీవమ్మ, నగర ప్రధాన కార్యదర్శి యూజీ ప్రకాష్, గోనెగొండ్ల మండలం అధ్యక్షుడు కె వీరారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో బొమ్మకల్ గ్రామంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మదన్లాల్, సిఐ చేరాలు, ఎస్ఐ నాగేష్ మరియు జిల్లా పోలీసు బృందం మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బొమ్మకల్ గ్రామంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ ను సిఐ, ఎస్ఐ మరియు జిల్లా పోలీసు బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సెర్చ్ లో పోలీసు బృందం మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ టెక్నాలజీ వాడుకుని మనం చూస్తే చాలా మంది రైల్వే స్టేషన్ లో దొంగలు రావటం, ఆ ట్రైన్ కి నైట్ 12 గంటలకు 1 గంటకు వచ్చే ట్రైన్ రావటం, ఆ టౌన్ లో ఏదైనా మనం ఇంటి ముందు బండి పెట్టుకుని నిద్రపోతాం. మనం ఉదయం లేచరికి మన బండి ఇంటి ముందు లేదనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఒక బాధ లేదా లేదా ఇలా మాట్లాడలేదు? ఇబ్బంది మీరు ఏం చేస్తారు? రేపు పొద్దున ఇవి ఇంకా పెరుగుతుంది. ఇవాళ 25, రేపు 40 ఈజీగా అర్థం. ప్రతి గ్రామంలో, ప్రతి సమాజంలో 100కి 99 మంది మంచి వాళ్ళు ఉంటారు. ఆ మంచి వాళ్ళని వేధించారు, ఇంకొకరు చీట్ చేశారు, చేసినప్పుడు పోలీసు మీ దగ్గర రావడం ఆ గ్రామంలో ఒకరికోసం రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు జరిగినా కానీ జరగ ముందు కానీ చిన్న చిన్న పిల్లలు ఈ రోజుల్లో 7th క్లాస్, 6th క్లాస్ కూడా ఆధార్ కార్డు ఆరోపణ అనుకుంటున్నా నేను. ఇస్తున్నట్టుకుంటున్నాను పిల్లగాళ్ళకి ఆన్లైన్ లో, అది చాలా ఇంపార్టెంట్. నెమోడెస్ ఆ విధంగా మనం అన్ని రకాలుగా కొన్ని చూసుకుంటుంటే ఈ సమాజంలో మనము బాగుపడతాము, మన పిల్లలు బాగుపడతాము, మన కుటుంబం అందరూ బాగుపడతాము. నేను ఒక తెలంగాణ బిడ్డనే బాగుపడాలంటే మాత్రం సరిపోదు, అందులో పాటు పక్కన ఉండే స్నేహితులు కావచ్చు, అన్న పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఒక్కటి స్నేహితుల పిల్లలు కావచ్చు, వాళ్ళు అందరినీ అభివృద్ధి చెందినప్పుడే, వాళ్ళందరినీ చదువుకొని మంచి ఎడ్యుకేటెడ్ చేసినప్పుడు అక్కడ ఉన్న సమాజంలో ఏ విధమైన ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ ఉద్యోగాలు వస్తున్న ఎంతమంది మనము ప్రోత్సహించాము, ఎంతమంది ఇన్స్టిట్యూషన్ మనం గేమ్ చేయించాము, వాళ్ళని ఏ విధంగా చదివించినాము, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఏ విధంగా అనేది మనం ఒక వ్యక్తి ఒక ప్లాడ్ లో వచ్చిన తర్వాత మరో ప్లాడ్ ఏ విధంగా చదువుకోవాలి, ఆ ప్రాసెస్ ను స్టార్ట్ చేస్తే ఒక 10 మంది ప్లేయర్ నుంచి. గుంటూరు జిల్లా మాచర్లలో జాతీయ కళాకారుల సంఘంలో ఈ రోజు కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ మాట్లాడుతూ, కళాకారులకు గుర్తింపు కార్డులు నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాచర్లలో జాతీయ కళాకారుల సంఘంలో కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ, కళాకారులకు గుర్తింపు కార్డులు నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిన్నెల్లి శ్రీనివాస నాయుడు, గురజాల అప్పారావు, కంభంపాటి దానం పాల్గొన్నారు. కళాకారుల కోసం పోరాడుతూ, కళాకారులని వృత్తిగా తీసుకుని ఆ కళాకారుల కోసం ఒక వ్యవస్థను స్థాపించి ఆ వ్యవస్థ కోసం పోరాడిన వ్యక్తి మా మిత్రుడు జట్టిపాలెం వెంకటేష్ గారు. ఆ నేతృత్వంలో మా మిత్రుడు పిన్నెల్లి శ్రీనివాస నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర, కళాకారుల ప్రజా యాత్ర జరుగుతుంది. మమ్మల్ని గుర్తించండి, మేము కళాకారులు. పూటీకి గుట్టకు లేకుండా ప్రతి ఊళ్ళో తిరిగి నాటకాలు చేసుకునే వాళ్ళు. మమ్మల్ని ఆదుకోవాలి, ఆదుకోవాలి కోసం గవర్నమెంట్కి ఎంతో ఉంది. ఇంత చేస్తున్నా మమ్మల్ని ఒక కళాకారుడిగా చిత్రీకరించి మమ్మల్ని చూపిస్తున్నారు తప్ప
మాకు ఏ విధమైన సహాయం అందించట్లేదు. మాలో ఈ కళాకారులు వృద్ధ వయసు వచ్చి డప్పు కొట్టేవాళ్లు గాని తీర్మానవాళ్లు గాని చిన్న వయసు నుంచి దేవుడిని తీసుకుని ఈ రోజు వరకు 60 సంవత్సరాలు నిలబడ్డ ఏ చిన్న సహాయం కూడా పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డప్పు వాళ్లు గాని తీర్మాన వాళ్లు గాని నాటకరంగ కళాకారులు గాని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బందులు ఉన్నారు. కనుక మా బాధని గవర్నమెంట్ వారు గుర్తించి ఏ ప్రభుత్వమైనా మాకు తగిన సహకారాలు అందించాలని మేము కళారంగం కళాకారులు మేము అనుకుంటాం. అయ్యో ఈరోజు వర్షం పడితే బాగుండు, పత్తి పంట బాగుంటుంది, రేపు నాటకాలు వేస్తారు, ప్రతిదిన బాగుంటుందని కోరుకునే వాళ్ళలో మేము మొదటగా ఉంటాం. కనుక ఏ గవర్నమెంట్ అయినా మాకు తగిన సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇంత కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న మా రాష్ట వ్యవస్థాపకుడు జగ్గు వెంకటేష్ గారికి, అలాగే మా రాష్ట నాయకులు కింజల శ్రీనివాస నాయుడు గారికి, మిగతా పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ గవర్నమెంట్ మాకున్న హక్కులు మాకు కల్పించాల్సి కోరుకుంటుగా సవాల్ తీసుకుంటున్నాను. తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన కళాకారులు ఏర్పాటు చేసి మనకి 10 సంవత్సరాలు అవుతుంది. అయినా కాని కళాకారుల సంక్షేమం కోసం గవర్నమెంట్ కొన్ని స్కీములు తయారు చేసి వాళ్ళకి పెన్షన్ వచ్చేటట్టు కానీ, గవర్నమెంట్ ద్వారా సంక్షేమ పథకాలు అందేటట్టు కానీ, కుల సంఘాలకు ఇస్తున్నారు కానీ కళాకారులకి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ అలాట్ చేసి ప్రత్యేకంగా కొంత డబ్బుని కేటాయించి ఇవ్వాలని చెప్పి రాష్ట గవర్నమెంట్ని ఇటు కేంద్ర గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నా పేరు గురజాలప్పారావు, బ్యాండ్ కళాకారుల సంఘం రాష్ట అధ్యక్షుడిని. కళాకారుల సమస్యలు చాలా ఉన్నాయి. అందులో ఐడి కార్డు లేక ఎంతో మంది గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కాక నిరుపయోగంగా మారి వృధా అయిపోతుంది. ఇంకా ఎవరైనా అందరూ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని మరీ మరీ కోరుతున్నాం. జై నటరాజ, జై జై నటరాజ. ముందుగా మా ఆహ్వానాన్ని మందించి మాకు వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారికి, ప్రత్యేకించి న్యూస్ 9 ఛానల్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సరే, మా బ్రదరు మా రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు చెప్పినట్లుగా మేము చెప్పుకుంటుపోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పడం కంటే కూడా చేసి చూపించడం ఉత్తమం అని నేను భావిస్తున్నాను. ఒకటే, మా కళాకారులకు చాలా కోరికలున్నాయి, చాలా అవసరాలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఈ అన్నిటినీ సాధించడం కోసం కంకణం కట్టుకుని జడిపాల వెంకటేష్ నేను ఇద్దరం కూడా వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మా కళాకారుల్లో మాకు చాలా చాలా లోపాలుండి అందరూ కలిసి రాలేని పరిస్థితి. ఎందుకంటే మెయిన్ ఒక పూట భోజనానికి కూడా లేని పరిస్థితిలో ఉన్న మావాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ఛార్జీలు కూడా డబ్బులు లేని ఉన్నారు. కాబట్టి ఎవరిని మేము రమ్మని అనలేక చెప్పిన వాళ్ళు రాలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి నష్టం గాని కష్టం గాని ఆరం గాని భారం గాని ఏదైనా సరే కష్టపడి ముష్టెత్తుకునైనా కళాకారులకు కొంత న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో మేమిద్దరం డిసైడ్ చేసుకుని ఈరోజే ఈ యొక్క కళాకారుల చైతన్య యాత్ర పాంప్లెట్స్ ని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మా యొక్క యాత్రను ప్రారంభిస్తున్నాం. ఇక్కడ నుంచి జనగామ జిల్లా చిలుపూరు మండలంలోని చిన్నపెండాలలో జరిగిన తెరాస కార్యకర్తల సమావేశంలో తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి రాజయ్య మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆశీస్సులు మరియు అసమ్మతి నేత రజారప్పు ప్రతాప్ సహకారం ఉంటుందన్న మాటలకు తెరాస అసమ్మతి నేత రజారప్పు ప్రతాప్ స్పందించడం జరిగింది. జనగామ జిల్లా చిలుపూరు మండలంలోని చిన్నపెండ్యాలలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజయ్య మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆశీస్సులు, ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అసమ్మతి నేత రాజారప్పు ప్రతాప్ సహకారం ఉంటుందన్న మాటలకు టీఆర్ఎస్ అసమ్మతి నేత రాజారప్పు ప్రతాప్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో రాజయ్యకు సహకరించేది లేదని ప్రకటించారు. రాజయ్యపై రెబల్ గా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అందుకే మన లక్ష్యం 6 పదకు ముందే అనుకున్నాం, 100,000 ఓట్ల లక్ష్యంతో మనం ముందు పోదాం. 4వ స్థానంలో ఉన్న మనం ఆ 3 ముగ్గుల తర్వాత ఓట్లలో కూడా ఆ స్థాయి
చేసి ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం. దానికి నాకు తోడుగా కలి అంశీధర్ గారి ఆశీస్సులు ఇచ్చిండు, రాజారా ప్రతాప్ గారు సహకరిస్తారు. ఆయన ఆశాబాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను అర్థించిన, వాళ్ళందరినీ కలిశాను. ఇప్పుడు ముగ్గురం త్రిమూర్తులం ఇంత ముందు చెప్పాడు, ఓ పక్క రాజశేఖర్ గారు, ఇంతకుముందు హరీష్ రావు గారు, ఇటు నేను, అటు కడియం శ్రీయర్ గారు, ఇటు రాజారత ప్రతాప్ గారు సమాన్ చేస్తున్నా. మేమందరం కూడా గులాబీ జెండా కట్టుకుని తిరుగుతా ఉన్నాం. జనగామ జిల్లా కేంద్రంలో ఒగ్గుడోలు శిక్షణ ముగింపు సమావేశంలో లింగాల ఘనపురం మండలం నెలుట్ల గ్రామానికి చెందిన బండి వీరాస్వామి బృందం ఆధ్వర్యంలో కళారూపణి ప్రదర్శన ఇచ్చారు. జిల్లా కేంద్రంలో డోలు శిక్షణ ముగింపు సమావేశంలో లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన బండి వీరస్వామి బృందానికి చెందిన బండి రామ్ కుమార్, ప్రవీణ్ కృష్ణ, అనిల్ కుమార్లు మల్లేశం ఆధ్వర్యంలో కళా ప్రదర్శన ఇచ్చారు.
బనగానపల్లె మండలంలోని యాగంటిపల్లె రహదారిలో వెలిసిన సాయిబాబా గుడినందు ఈరోజు సాయిబాబా 183వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగానేపల్లి మండలంలోని యాగంటిపల్లె రహదారిలో వెలిసిన సాయిబాబా గుడినందు ఈరోజు సాయిబాబా 183వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సాయిబాబా ఆశీర్వాదం పొంది ప్రసాదం స్వీకరించవలసిందిగా స్థానికులు కోరారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఎస్ 24 ఛానల్.